హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వస్తా మీరు చూస్తున్నారు హెచ్పి సూప్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈరోజు ఏంటంటే నేను ఇది అయితే ఇది లాక్డౌన్ సమయం కాబట్టి మనం చాలామంది ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం బయటకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే అంటే ఇప్పుడు టీఎస్ నుంచి ఆంధ్రాకి వెళ్ళడం కానీ అట్లా వేరే స్టేట్స్కి వెళ్ళాలని చాలామంది ట్రై చేస్తున్నారు సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు మన ఈ పాస్ అనేది ఎట్లా మనం అప్లై చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను అనమాట సో మీకైతే నేను ఇక్కడ ఫామ్ అనేది ఇక్కడ నేను ఫోన్లో అనేది ఫోన్లో అయితే చూపిస్తాను ఫోన్లో చూపిస్తూ మీకు సైడ్ స్క్రీన్లో మాత్రం దాన్ని ఇస్తామన్నమాట సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే మన ఫో మన మొబైల్లో ఫస్ట్ మనం క్రోమ్ అనే క్రోమ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది క్రోమ్ లో మనం ఏం చేయాలంటే లో మనకి కింద సర్చ్ బార్ ఉంటుంది సర్చ్ బార్ మీరు టైప్ చేయండి పైన సర్చ్ బార్లో మనం ఏం ఏమన్నా టైప్ చేయాలంటే ఇప్పుడు గుజరాత్ అంటే గుజరాత్ ఏపీ పోలీస్ డాట్ ఇన్ అట్లాంటి ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర పోలీసు వాళ్ళ ఆంధ్రాకి వెళ్ళడానికి ఎట్లా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను ఈరోజు సో ఇప్పుడు ఏపీ వెళ్ళాలనుకుంటున్నాం ఏపీ ఏపీ పోలీస్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇట్లా సర్చ్ చేయగానే కింద మనకి ఏపీ పోలీస్ వెబ్సైట్ అనేది అయితే ఒకటి చూపిస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది దాదాపు ఒక వన్ మినిట్ దాకా తీసుకుంటుంది తీసుకున్నాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక మాత్రం మనకి అక్కడ త్రీ ఇమేజెస్ లాగా అయితే కనిపిస్తుంది ఒకటేమో మన ఏపీ సీఎం ఇమేజ్ అండ్ హోమ్ మినిస్టర్ ఇమేజ్ అండ్ డీజీపీ ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఇదిగో మనం చూస్తున్నాం ఏపీ పోలీస్ అని అయితే ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ మనకి హానరబుల్ హోమ్ మినిస్టర్ అనేది ఒకటి ఉంది అండ్ సైడ్ చీఫ్ మినిస్టర్ అనేది ఒకటి ఉంది దాని కింద డీజీపీ అనేది అయితే ఉంది వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఏపీకి సంబంధించిన వీళ్ళు ఏమంటారు ఆఫీసర్స్ అనమాట సో ఫోర్త్ ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ద అప్లై ఫర్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ వెహికల్ పాస్ అదైతే మీరు క్లిక్ చేయండి అక్కడ న్యూ అనే మనకి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినాక మనకైతే ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది ఒక ఫామ్ అయితే మన ముందర ఓపెన్ అవుతుంది అది ఎట్లా ఉంటుంది ఇంటర్ఫేస్ అన్నీ మీకు సైడ్ వీడియో చూడండి ఇదైతే మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక వన్ మినిట్ దాకా అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది ఓకే ఆ ఫార్మ్ అనేది మనం ఎట్లా ఫిల్ అప్ చేయాలో మొత్తం అయితే మీకు ఈరోజు వీడియోలో చూపించేస్తాను ఓకే ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అయింది పైన ఏపీ ఏపీ గవర్నమెంట్ లోగో అయితే కనిపిస్తుంది అండ్ కింద చూసుకుంటే అప్లికెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ అయితే ఫిల్అప్ చేయాలి అక్కడ ఎవరి నేమ్ అయితే ఇప్పుడు నా పేరు వసిస్టర్ అంటే అక్కడ వసిష్ట అట్లా ఫిల్ అప్ అండ్ జెండర్ అయితే మనం మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అట్లా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఇవ్వాలి అండ్ ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఏంటంటే మన ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు మన ఎవరైతే అప్లై చేసుకుని వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుంది కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినాక కేటగిరీ ఫర్ ట్రావెలర్స్ అని ఉంది కదా అంటే వాళ్ళు ఏ క్యాటగిరీతోటి వెళ్ళాలనుకుంటున్నారు స్టూడెంట్ కోసం వెళ్ళాలనుకుంటున్నారా లేంటే టూరిస్ట్ గానా లేంటే ఎమర్జెన్సీ మెడికల్ పర్పస్ ఆ మ్యారేజ్ ఏమన్నా ఉంటే వెళ్ళాలనుకుంటున్నారా అట్లా అట్లా అంద మనకి దానికి ఏం సంబంధించింది ఉందో అదైతే మీరు కింద సెలెక్ట్ చేసి నెక్స్ట్ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అయితే పెట్టాల్సి ఉంటుంది మన ఫోన్ నుంచి అప్లై చేసుకుంటే ఫోన్ కెమెరా నుంచి మనము అప్లికెంట్ ఫోటో అయితే తీసి ఇక్కడ చూస్ ఫైల్ లోకి వెళ్ళి మన గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అండ్ మూవ్మెంట్ టైప్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంది అండ్ ట్రావెల్ అవుట్ సైడ్ ఆఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వెళ్ళాలా ఆంధ్రప్రదేశ్ లోపలనే పని ఉందా లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే స్టేట్ కి ట్రావెల్ చేయాల్సి ఉందా అని అడుగుతుంది దాన్ని మీరు ఇక్కడ ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ప్రిసెంట్ అడ్రస్ అయితే ఉంది అంటే మనం ఎక్కడికి ఏ అడ్రస్కి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్లాట్ నెంబర్ స్ట్రీట్ నెంబర్ ఇట్లా ఈ స్టేట్ కోడ్ డిస్టిక్ పిన్ కోడ్ అన్నీ సెలెక్ట్ చేయండి అండ్ డెస్టినేషన్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలి ఫ్లాట్ నెంబరు ఏరియా టౌను స్టేటు డిస్టిక్ పైన మనకి ప్రెసిడెంట్ దగ్గర ఏమో మన మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం డెస్టినేషన్ అడ్రస్ అనమాట అది అండ్ పైకి వెళ్తే మనకి నెక్స్ట్ ట్రావెల్ డీటెయిల్స్ ఉన్నాయి ట్రావెల్ టైప్ టైప్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది అందులో మనం ఆన్ వే ఆన్ వేనా రౌండ్ ట్రిప్ మనం ఆన్ వే టిక్ చేసుకోవాలి రీజన్ ఫర్ ట్రావెల్ మనం ఎందుకని వెళ్ళాలనుకుంటున్నాం అనేది రీజన్ అయితే రాయాలి అండ్ నెక్స్ట్ ట్రావెల్ అగ్రిమెంట్ అయితే ఇక్కడ మనకి ఓన్ అగ్రిమెంట్ ఓన్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు మీరు వెహికల్ తీసుకెళ్తున్నారు అనుకోండి ఓన్ అగ్రిమెంట్ పెట్టుకోండి ఏదైనా బస్కి అలా వెళ్ళాలనుకుంటే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టాలి ట్రావెలర్స్ డిస్ డీటెయిల్స్ అయితే వేయాలి అండ్ వాళ్ళ నేమ్ జెండరు మొబైల్ నెంబరు ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అంటే ఇందాక చెప్పాను కదా అది ఐడి ప్రూఫ్ అండ్ అంతే ఇంతకుముందు మనం ఏమైనా క్వారంటైన్లో ఉన్నామా అని అయితే అడుగుతుంది ఒకవేళ మీరు మీరుంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి అండ్ దానిపైన చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఏమైనా సింప్టమ్స్ కాల్డ్ కో ఫీవర్ అంటే వీటి ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనం ఇవ్వాలి అండ్ కింద ఐయాగ్రి అని ఉంది కదా ఈ అయాగ్రి కొట్టేసి కింద మనకి వెరిఫికేషన్ కోడ్ అయితే ఒకటి చూపిస్తుంది కదా అక్కడ పైన ఉన్న కోటి మనం కింద అయితే మనం ఎంటర్ చేసి కింద ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్ సబ్మిట్ ఆప్షన్ అది సబ్మిట్ చేసి సబ్మిట్ చేసినాక మనకి ఒక ఫామ్ లాంటిది అయితే ఒకటి వస్తుంది దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మనమైతే ఖచ్చితంగా ట్రావెల్ చేసుకోవచ్చు బయటకి ఒకవేళ ఎవరైనా మనల్ని పోలీస్ వాళ్ళు ఎవరన్నా ఆపితే మాత్రం వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతారు మనం అప్లై చేసుకున్నాం లేదనేసి ఈ సర్టిఫికేట్ వాళ్ళకి ప్రింట్అవుట్ తీసిన సర్టిఫికేట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వదిలేస్తారనమాట సో ఇదా ఈ విధంగా మీరు ఈ పాస్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు కొంతమందికి చాలా పనున్ని కూడా ఆగిపోవాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఎట్లా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి